Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP Kanchukotalo Satta Chatina YCP. తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి భీమునిపట్నం నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకమైన సహకార సంస్థను ఏకగ్రీవంగా వైసీపీ గెలుచుకుని తన సత్తా చాటింది. అడవివరం సహకార సంస్థను అసలు ఎన్నికల ఊసే లేకుండా వైసీపీ తన పరం చేసుకోవడంతో ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ అవంతి శ్రీనివాసరావు తనదైన రాజకీయ వ్యూహాలతో టీడీపీ పోటీలో నుంచి తప్పుకునేలా చేశారని అంటున్నారు. అడవివరం సొసైటీకి చాలా పేరుంది. ఇక గతంలో జరిగిన ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉంది. అయితే ధీటైన అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు ఎన్నికలు జరిగిన వైసీపీ విజయం ఖాయమన్న పరిస్థితిని మాజీ మంత్రి తీసుకురావడంతో ఎన్నికల కంటే ముందే టీడీపీ సహా ఇతర పక్షాలు తప్పుకున్నాయని తెలుస్తోంది. నిజానికి సెప్టెంబర్ 1న ఈ ఎన్నిక జరగాల్సి ఉంది. వైసీపీ తరఫున నిలబెట్టిన కర్రీ అప్పలస్వామి ప్యానల్ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైంది. తద్వారా మాజీ మంత్రి తన సమర్థతను చాటుకున్నారు. భీమిలిలో 2024 ఎన్నికలలో సైతం టీడీపీ కంచుకోటను మరోసారి గెలుచుకోగలమన్న విశ్వాసాన్ని ఆయన కేడర్కి కలిగించారని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో భీమిలి మీద టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పటిదాకా చూస్తే స్థానిక ఎన్నికల సహా అన్ని చోట్ల మెజారిటీ స్థానాలు వైసీపీ పరమయ్యాయి. దాంతో వైసీపీ జెండా వచ్చే ఎన్నికలలో ఇక్కడ ఎగరడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.